బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు గన్నవరంకు చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి జగన్, వైఎస్, భారతీ దంపతులు ఈరోజు రాష్ట్రానికి వచ్చేశారు. ఇక నిన్న రాత్రి వాళ్ళు లండన్ నుంచి ప్రయాణం ప్రారంభించగా ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇమీడియట్గా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాండ్గానే వెల్కమ్ చెప్పారు. మళ్ళీ మనం గెలవబోతున్నామన్నా అంటూ సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజువల్స్ మనం చూస్తున్నాము. 17 మే నెల 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే విదేశ పర్యటనలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన అనంతరం ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే కార్యకర్తలు, అభిమానులు, వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు రావడంతో వాళ్లకు విశేష చెప్తున్నారు. వాళ్ళను ఆగి జగన్మోహన్ రెడ్డి గారు పలకరిస్తున్నారు. అందరూ కూడా బాగున్నారా అన్న అంటూ కూడా హోరెత్తించారు. అంతా కూడా బాగున్నారా బాగున్నారా అన్న అంటూ హవర్యూ జగన్ అన్న అంటూ అందరు కూడా తనని ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కొందరు అడుగుతున్నారు. ఇక అందరితో ఫోటో దిగుతూ జగన్మోహన్ రెడ్డి గారు అదే చిరునవ్వు, అదే ఆప్యాయత, అదే ప్రేమ. ఇక ఈరోజు జూన్ 1వ తారీఖున వచ్చేసింది, టైం అనేది వచ్చేసింది. కావున ఎగ్జిట్ పోల్, ఇవాళ సాయంకాలం ఎగ్జిట్ పోల్ ఉంటుంది. ఇక అనంతరం జూన్ 4న తుది ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా అందరి చూపు జగన్ వైపే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెన్స్గా ఐపాక్ ఆఫీసులో చెప్పెళ్లారో అంతే కాన్ఫిడెన్స్గా కూడా పరిణామాలు కనబడుతున్నాయి, సర్వే రిపోర్ట్లు కనబడుతున్నాయి. బహుశా ఈరోజు వచ్చే సాయంకాలం వచ్చే ఎగ్జిట్ పోల్ కూడా అంతే బలంగా జగన్ వైపు గాలి వీస్తుంది అనేటట్టుగానే సంకేతాలు వస్తాయనడం కూడా తెలుస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి సభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అయితే ముందస్తుగా ఎగ్జిట్ పోల్పై ఆశలు లేవు అంటూ చెప్పేశారు, చేతులు అయితే ఎత్తేశారు. మరి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గన్నవరం ఎయిర్పోర్ట్లోకి దిగడం అయితేనేమి, ల్యాండింగ్ అయితేనేమి జరగడం జరిగింది. అందరితో ఆప్యాయతంగా పలకరించిన జగన్ తిరిగి తన కాన్వే ఎక్కైతే వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక వెల్కమ్ చెప్పారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైన వార్తలు కూడా ఇక సాయంకాలం నుంచి ఎగ్జిట్ పోల్ మనకు ఒక సంబరాన్ని ఇస్తుంది. అలాగే జూన్ 4న ఫలితాల నేపథ్యంలో అంతరి చూపు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపే ఉంది. ఎవరు గెలుస్తారు అంటూ ఉత్కంఠతో, నరాలు తెగ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గడిచిన 15 రోజులుగా ఎన్నికల ఫలితాల కోసం సాధారణంగా ఇంత గ్యాప్ ఎప్పుడు రాదు. కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ఫలితాలు, అన్ని ఫలితాలు ఒకే నాడు వచ్చేలా జూన్ 4న డేట్ ఫిక్స్ చేయడం ద్వారానే ఇంత గ్యాప్ అయితే రావడం జరిగింది. ఈరోజుతో ఇక 7వ విడత పోలింగ్కి సంబంధించిన దేశవ్యాప్తంగా పోలింగ్ ముగుస్తుంది. కాబట్టి జూన్ 4న మొత్తం కూడా ఇటు కేంద్రంలో ఎవరు, రాష్ట్రంలో ఎవరు అనేది కూడా తెలియపోతుంది. దాని తర్వాత ఉత్కంఠనైతే వీడబోతున్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏ పార్టీకి ప్రజానీకం ఓటేసి ఐవీఎంలలో తమ ఓట్లను భద్రపరిచారనేది మాత్రం జూన్ 4తో బయటపడుతుంది.